రాయలసీమ లిఫ్ట్కు పునాది ప్రగతి భవన్లోనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, రాయలసీమ లిఫ్ట్ లిఫ్ట్కు పునాది ఎక్కడ పడ్డదంట? ప్రగతి భవన్లో పడ్డది. అంటే కాక కేసీఆర్ దగ్గరనే పడ్డది. ఇది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాగానే మంచిగా పూల బొకేలు అవన్నీ ఇచ్చేసి మంచిగా చూసుకొని అరుచుకొని, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు వేరు నేను వేరు కాదు, మనమంతా మంచిగా కలిసి చేద్దాం, నీళ్లు తీసుకోవో, ఎన్నైనా తోడుకొని పో, కాకపోతే ఏంటంటే నేను చెప్పిన ఆయన కాంట్రాక్ట్ ఇయ్యి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇయ్యి, నా పైసలు నాకు వస్తాయని చెప్పేసి నేను చెప్పింది కదా మల్లన్న, అవు అది కథ. తిన్మన్ మల్లన్న ఎప్పుడు కూడా పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నాడు. అంటే ఇవంతా కూడా దొంగలు, ఇదంతా కూడా నాశనం చేస్తూ ఉన్నా, నాశనం చేస్తూ ఉన్నారని. అవు అది జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఒకటి పడదంట కథ. కేసీఆర్, నీ వల్లే తెలంగాణకు తీవ్ర అన్యాయం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. కృష్ణా నీళ్ల వాటాలో 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. 551 టీఎంసీల నీరు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలు అని చెప్పేసి, 551 టీఎంసీలు ఉంటే 651 టీఎంసీలు కావాలి, లేకపోతే 1000 టీఎంసీలు కావాలని కొట్లాడుతారు వాళ్ళు. నిజంగా మునగాడైతే, నిజంగా సోయినోడైతే, తెలంగాణ ప్రజల పట్ల మంచి నిబద్ధత ఉన్నోడైతే. కానీ ఈ దొంగ ఏం చేసిందట, 299 ఓకే చెప్పేసిండు. ఏపీ నీళ్లను ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నావు? నువ్వు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగితే ఎందుకు మాట్లాడతలేవు? మాట్లాడు, దానిపైన మాట్లాడాలి. ఇప్పుడు చర్చ జరగాల్సింది దానిపైన. అది పక్కకు వాలంటే ఏం చేయాలి? కృష్ణా వాటా బిష్ణా వాటా అని అంటుంది. కృష్ణా వాటాలు ఓడి చేసిన మోసం కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అండ్ కో ఇదంతా కూడా చేసినటువంటి కథ ఇదంతా. అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడి. సూడిగా అన్ని కథమే చేసినాయని మొత్తం నాశనం చేసి పడేసిండు గతంలో. దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. అవినీతి బయటపడుతుందనే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. ఈ కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తలేదు. మన వాటా నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా చేసిందని ఫైర్ అయ్యిండు అక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ఇక నిధులు ఇస్తేనే రిపేర్లు చేస్తామని అప్పుడే చెప్పాం. సూడిగా ఏమన్నారు? రిపేర్లకు వాళ్ళే పైసలు పెట్టుకుంటారు. ఎవరు? ఆ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థనే రిపేర్లకు పైసలు పెట్టుకుంటుందని చెప్పి చెప్పిండు కదా. కాదు కాదు, మేము అట్లే చెప్పలేదు, పైసలు మీరు ఇస్తేనే మేము చేపిస్తాం, రిపేర్ చేస్తామని చెప్పి చెప్పినామని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. ఇక ఇటువంటి దొంగ మాటలన్నీ చెప్పిండు అనమాట గతంలో. మేము కోరినా గత ప్రభుత్వం డిజైన్లు నిధులు ఇవ్వలేదు, ఇక లయబిలిటీ పీరియడ్ పూర్తయింది, రిపేర్ల బాధ్యత మాది కాదు, అయిపోయింది, మాది మేము కట్టేసినాం, అయిపోయింది, గంతే కథ. ఇది రిపేర్ చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఎన్టీ సంస్థ. ఇగో ఇది కథ మొత్తం నాశనం చేసి పడేసిండు ఎక్కడికక్కడ.